హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మనకి ఒకరు కామెంట్ చేశారండి, వెరీ నైస్ మ్యామ్, బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పండి, ఆంటపూర్లో ఎక్కడ ఉంటారో అని. ఆంటపూర్లో ఎక్కడ ఉంటానో టైం వచ్చినప్పుడు చెప్తానండి. ఇప్పుడు బ్లౌజ్ కొలతలు ఎలా తీయాలో చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అన్నమాట. మనం నీట్గా బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం షోల్డర్ లెంత్ తీసుకుందాం. షోల్డర్ లెంత్ ఇక్కడ ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. చూసారా, 14 ఇంచెస్కి ఇంకొక 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15 ఇంచెస్కి మనం నోట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో మెజర్ తీస్తున్నాను, అలాగే నోట్ చేస్తున్నాను. ఇక్కడ నోట్ చేసిన దాని ప్రకారం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మీతో. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది నా రిక్వెస్ట్ అండి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ మనం మెజర్మెంట్స్ ఎలా తీయాలి, తీసిన దానికి ఎంత ప్లస్ చేయాలి లేదా ఎక్కడ ప్లస్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రౌండ్ లెంత్ మనం తీసుకోవాలి అంటే ఇదిగోండి, ఇలా రౌండ్కి స్ట్రైట్గా లైన్ వేయండి. వేసి షోల్డర్ మీద నుంచి ఇలా కిందికి ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 9½ వచ్చింది. ఓకేనా అండి, ఈ 9½కి ఇంకొక 1/2 ఇంచ్ వేసుకొని 10 ఇంచెస్కి మనం నోట్ చేసుకుందాం. ఓకేనా అండి, ఇంతవరకు ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇదిగోండి 10 ఇంచెస్కి మనము లైన్ అనేది, సారీ, మెజర్మెంట్ అనేది నోట్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఆర్మ్ డౌన్కి ఎలా డ్రా చేసుకుందాం అనేది చూద్దామండి. ఇదిగోండి ఆర్మ్ డౌను, అలాగే ఆర్మ్ రౌండ్, ఆమ్ చుట్టుకొలత అంటే చంక చుట్టుకొలత ఎంత ఉంది, అలాగే చంక దింపు ఎంత ఉంది అనేది ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్కేల్ తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే స్టిచ్చెస్లోకి పట్టామో అక్కడికి ఇలా మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. మొత్తంగా ఎంత వచ్చింది, 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ యాజ్ ఇట్ ఈజ్ మనం 6 ఇంచెస్సే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, 8 ఇంచెస్ వచ్చింది. మీకు ఇలా కాకపోయినా బ్లౌజ్ తిప్పేసి అయినా కూడా ఈ ఆర్మ్స్ సైజ్ అనేది మెజర్మెంట్ చేయొచ్చు. బిగినర్స్ అయితే అలా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి, ఇప్పుడు బ్లౌజ్ని ఇలా తిప్పేసుకొని నడుము చుట్టుకొలత ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. మీ దారాల పట్టిని ఇలా ఫోల్డ్ చేయండి, దారాల పట్టితో కలిపి మీరు నడుము చుట్టుకొలత తీయకండి, దారాల పట్టిని వదిలేసి మీరు తీయండి. ఎంత వచ్చింది మనకి, 29½. ఈ 29½ మనం యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఎలా మెజర్ చేస్తున్నాను, ఎలా నోట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా. ఈ నోట్ ప్రకారం మనం బ్లౌజ్ను కూడా కట్ చేద్దాము. కటింగ్ వీడియో కూడా మీరు ఎక్కడ మిస్ చేయకండి. ఇప్పుడు 30 కన్నా చిన్న సైజ్, అంటే నడుము కొలత 30 కన్నా చిన్న సైజ్ ఏది ఉన్నా అది చిన్న సైజ్ బ్లౌజు అని వస్తుందండి. 30 పైన ఏది ఉన్నా, అంటే 31, 32 అలా ఏ సైజు ఉన్నా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కిందికి వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే షోల్డర్ మనం ఎంత తీసుకుంటాము, 5 ఇంచెస్ తీసుకుంటాము. ఈ 5 ఇంచెస్లో 2 ఇంచెస్ నెక్ గ్యాప్కి, 3 ఇంచెస్ షోల్డర్ లైన్కి వస్తుందన్నమాట. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 5½ ఇంచ్ వరకు తీసుకుంటాము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇలా మెజర్ చేస్తున్నది చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి, ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, బ్లౌజ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్లౌజ్ మొత్తంగా బోర్లా వేసి తీసుకోవచ్చు, కానీ అది అటు ఇటు జరగడం వల్ల బిగినర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదిగోండి ఈ కొంచెం ఇక్కడ చంక కుట్టు వేసుంటారు కదా, ఆ వేసిన దగ్గర నుంచి ఉక్సుల పట్టి వైపే తీసుకోవాలి, దారల పట్టి వైపు తీసుకోకూడదు. మనకి మెజర్మెంట్ ఎంత వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనండి, ఈ 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ప్లస్ చేసుకొని 8½ ఇంచ్ మనము నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 8½ ఇంచ్కి మనము నోట్ చేసుకోవాలి. ఎందుకు ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి, లూజ్ రాదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనము 8 ఉంది కదండి, ఇక్కడ మనము చంక దగ్గర ఈ పట్టే క్లాత్ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్ దాకా ఇక్కడ స్టిచ్చెస్లోకి ఉక్సులు పట్టి దళాలు పట్టి పడతాం కదా, అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 8కి 8 ఇంచెస్సే పెట్టుకుంటే టైట్ అయిపోతుందండి బ్లౌజు, అదైతే షోర్ అన్నమాట.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం లెంత్ ఎంత ఉన్నది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఈ నెక్ ఏదైతే ఉందో అక్కడికి ఇలా స్ట్రైట్గా కింద అడ్డంగా లైన్ గీసుకొని, ఇప్పుడు ఈ లైన్ దగ్గరికి ఎంత వచ్చింది, షోల్డర్ దగ్గర నుంచి 6½ వచ్చింది. ఓకేనండి, ఈ 6½కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 7 ఇంచెస్ మనము నోట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు మొత్తంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఉన్నది చెక్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ అంతే ఉందండి, 14 ఇంచెస్ ఉందన్నమాట. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఈజీగా మనకి వచ్చేస్తుంది, దానికి అంత డౌట్ పడాల్సిన పని లేదనమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5½ ఉందండి. మనము ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని 6 ఇంచెస్ వేసుకోవచ్చు. 5½ ఉంది కదా, 6½ ఇంచ్ దగ్గరికి మనం నోట్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మనకి 6½ వచ్చిందండి. హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఎంత మాత్రం పెంచకూడదు, 6½ అలాగే నోట్ చేసుకోవాలన్నమాట. అలాగే చంక రౌండ్ దగ్గర కూడా మనం మెజర్మెంట్ పెంచకూడదు. మీరు ఇవన్నీ కటింగ్ వీడియోలో చూడండి, మీకే అర్థమైపోతుంది. నా ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.